నమస్కారం అన్న శివనేత గారు. నమస్తే అండి. చాలామందికి లైఫ్లో డబ్బు సంపాదించాలి, ముందుకెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. అయితే కష్టపడుతూ ఉంటారండి, ఎంత కష్టపడినా సరే వాళ్ళకి అటువంటి ప్రతిఫలం దక్కదు. అండ్ ఇంకొకటి, కొంతమంది కష్టపడే కొద్దీ తెలియకుండానే నేచర్ కానీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కానీ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఆ సపోర్ట్ కూడా కొంతమందికి తెలియదు. మనం ఎదిగే ప్రాసెస్లో కొంతమంది, అది ఫినాన్షియల్గా కానివ్వండి, లేదంటే బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే పర్సనల్ గ్రోత్ కానివ్వండి, యూనివర్సల్ సైన్స్ ఏ విధంగా ఉంటాయండి? ఓకే, యూనివర్సల్ సైన్ అంటేనే ఏమనిపిస్తుంది? ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఏంట సైన్ మనకి ఎలా తెలుసుకోవచ్చు? అవును, ప్రతి ఒక్క క్యూరియాసిటీ ఉంటుంది. క్యూరియాసిటీ ఉంటుంది, వెరీ నైస్, కరెక్ట్ చెప్పారు. సో మన లైఫ్లో కూడా కొన్ని యూనివర్సల్ సైన్ అనేవి జరుగుతూ ఉంటాయి న్యాచురల్గా. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాము దీని గురించి, బట్ స్టిల్ ఇంకా కూడా మనకి పర్సనల్లీ కూడా కమెంట్స్, మన వీడియోస్ కింద కూడా కమెంట్స్ పెడుతూ ఉంటాం దీని గురించి చెప్పండి అది అని కూడా. సో మంచిగానే అడిగారు, ఎందుకంటే మనకు జనరల్గా కూడా అందరు అడిగేది ఇదే అన్నట్టు, నాకే రకంగా ఉపయోగపడుతుంది అని. ప్లెంటీ ఆఫ్ సైన్స్ ఉంటాయి యూనివర్సల్లీ, మనం ఈరోజు కొన్ని చెప్తాము. ఒకటి మీకు జరుగుతుంది, ఒక్కొక్కటి నాకు జరుగుతుంది, ఒక్కొక్కటి ఇంకొకరికి జరుగుతుంది. అన్నీ ఒకరికి జరగాలని లేదండి. జనరల్గా ప్రతి ఒక్కరికి, మనుషుల ద్వారా. మనం ఒక పని అనుకుంటున్నాం అనుకోండి, ఇది జరుగుతుంది అని అనిపించింది మనం అనుకుంటున్నాం అనుకోండి, ఎవరో ఒకరు దానికి రిలేటెడ్ ఒక మాట చెప్తారన్నట్టు. మీకు జనరల్గా చెప్తున్నాను, నేను ఒక షాప్కి వెళ్ళాను. అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను ఇలా చూస్తున్నా అక్కడ రింగ్స్ అవన్నీ చూస్తున్నాను అన్నట్టు. చూస్తుంటే ఆవిడ చెప్పింది, ఇది తీసుకోండి మేడం, మీకు లక్ కలిసి వస్తుంది అని చెప్పింది. ఇలా ఇది తీసుకోండి మీకు లక్ కలిసి వస్తుంది అని చెప్పింది అన్నట్టు. ఆవిడ చెప్పిందని నాకు లక్ కలిసి వచ్చిందా అన్నట్టుగా కాకుండా, ఏమైందంటే అది ఏంటో కాదు, ఈ రింగ్ యూజువల్గా చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆవిడ చెప్పింది అన్నట్టు, ఈ రింగ్ పెట్టుకోండి మేడం మీకు లక్ కలిసి వస్తుంది అని అంది. సో నేను జనరల్గా చూసా అన్నట్టు. ఆవిడ మాట అంది కదా, మీకు లక్ కలిసి వస్తుంది అని. అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు జనరల్గా ఎవరైనా కానీ, అలా అంటే తీసుకుంటారు అని. బట్ నేనేమనుకున్నానంటే, తీసుకున్న వెంటనే ఎస్, ఈ మంత్లో ఇది జరిగితే నాకు నిజంగానే కలిసి వచ్చినట్టు అని అనుకున్నాను అన్నట్టు. సో అనుకుని దీన్ని నేను వెంటనే తీసుకున్నాను, దీన్ని నేను పెట్టుకున్నాను. వితిన్ 2-3 డేస్లో నాకు కొన్ని ఫైనాన్షియల్లీ ఏవైతే ఉన్నాయో, నీడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, కొన్ని కొన్ని జరగాల్సినవి జరిగినాయి. సో నేను అప్పుడు అనుకున్నాను, అప్పుడు వెంటనే అనుకున్నాను, ఆమెను గుర్తు తెచ్చుకున్నాను ఆ పర్సన్ని. సో థ్యాంక్ యూ, మీరు అన్నారు లక్ కలిసి వస్తుంది అని, నిజంగానే నాకు లక్ కలిసి వచ్చింది అని అనుకున్నాను. సో ఇప్పుడు చెప్పండి, నేను లక్కీయా లేకపోతే సిచ్యువేషన్ లక్కీయా, ఆవిడ చెప్పడం వల్ల లక్ జరిగిందా, ఏం జరిగింది? పాజిటివ్ వర్డ్ పవర్ఫుల్ వర్డ్ ఆవిడ ఇచ్చింది, ఆ వర్డ్ని నేను క్యారీ చేసుకున్నాను, పాజిటివ్గా తీసుకున్నాను అన్నట్టు. సో ఇక్కడ లక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనం కష్టపడితేనే లక్ కలిసి వస్తుంది. బట్ మనము పాజిటివ్ వర్డ్స్ని యూస్ చేస్తున్నాం చూసావా, నాకు కలిసి వస్తుంది, ఎస్ ఆమె చెప్పింది నిజమవుతుంది అని ఒక బిలీఫ్ ఉంటుంది చూసారా, ఆ రకంగా అన్నట్టు. ఈ రకంగా యూనివర్సల్ సైన్స్ అంటే మనుషుల ద్వారా కొన్ని సైన్స్ వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే జంతువుల ద్వారా. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ ఉంటాయి చూసారా, అవి రియల్గా చెప్పాలంటే మన ఇంటికి రావడమైనా న్యాచురల్ అనుకోకుండా జరిగినాయి అనుకోండి, మనకి ఏదో సంథింగ్, మనకు పాత రోజుల్లో ఒక వర్డ్ ఉండేది, కాకులు అరుస్తూ ఉంటే చుట్టాలు వస్తారు, అవును, ఇలాంటి వర్డ్స్ ఉండే అన్నట్టు. సో ఏదన్నా కనుక ఏదైనా కానీ న్యాచురల్గా మనకి వచ్చే అనిమల్స్ అయినా కానీ సడన్గా వచ్చాయి అనుకోండి, కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్టు. యూజువల్లీ పావురాలు అనగానే అందరూ ఏమనుకుంటారంటే అవి పాడుబడ్డ ఇళ్ళల్లో గుడ్లు పెడతాయి అట్లా అనుకుంటారన్నట్టు. బట్ సడన్గా మన ఇంటికి కనుక ఒక పావురం వచ్చిందనుకోండి, సంథింగ్ మనకి ఏదో ఒక పాజిటివ్ థింగ్ జరుగుతుంది అని అనుకోవాలన్నట్టు. సో ఇలా అది అనుకొని దానికి అది ఎలా అంటే, ఇది కూడా ఒకసారి మాకు జనరల్గా నాకు ఇంట్లో జరిగింది ఏంటంటే, ఒకసారి అది అసలు పావురాలు లేని ప్లేస్ అన్నట్టు మేముంటుంది. సో సడన్గా ఒక పావురం వచ్చి మా బాల్కనీలో పడింది, ఎంట్రుకలు అన్నీ చుట్టుకుపోయి ఉందన్నట్టు అది చాలా. దాన్ని నేను తీసి చూసామన్నట్టు, చూసిన తర్వాత దానికి ఆ ఎంట్రుకలతో చిక్కుకు పడిపోయింది మొత్తం, సిజర్స్ పెట్టి కట్ చేసి మొత్తం దాన్ని క్లీన్ చేసేసి దాన్ని వదిలేస్తే చక్కగా ఎగిరి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే ఏంటన్నట్టు, నువ్వు ఒక మంచి పని చేసావు, ఒక న్యాచురల్గా అది నీకు వచ్చి నీ దగ్గరకు వచ్చింది అన్నట్టు. ఎన్నో ఇల్లులు ఉంటే నీ దగ్గరకే ఎందుకు వచ్చింది? సో మీరు తనకి హెల్ప్ చేస్తారా న్యాచురల్గానే మన బిహేవియర్ చూడడం అన్నట్టు, ఏదో ఒక యూనివర్సల్ సైన్ అన్నట్టు. సో అది మన దగ్గరికి వచ్చింది అంటే మనకి కూడా మనం హెల్ప్ఫుల్ పీపుల్ మీ అని గుర్తు చేయడానికి దాన్ని ఇలా వదులుతూ ఉంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది.
రియల్గా మనం చూస్తుంటే ఏదో ఫ్రీడమ్ ఇస్తున్నాము ఒక బర్డ్కి మనము అనిపిస్తుంది అన్నట్టు. అలా గుర్తుకొచ్చినప్పుడు మనం రిలేట్ చేసుకోవాలి మన లైఫ్ తోటి. ఒక ఫ్రీడమ్ ఇస్తే ఒక బర్డ్కి ఎంత ఆనందపడింది, ఆ టైంలో కొట్టుమిట్టకులాడింది కదా. మనిషికి కూడా కావాల్సింది ఫ్రీడమే. మనం కూడా ఏవైతే మెంటల్ బ్లాక్స్ తోటి ఉంటామో వాటిని వదిలించుకోవాలి అని ఇలా ఒక సైడ్ని నేను రిలేట్ చేసుకున్నా. అంటే చూడండి, అది న్యాచురల్గా వచ్చి పడింది, దాన్ని తీసేసి పక్కకేసామా ఇలా ఆలోచించకుండా ఒక న్యాచురల్గా నేను ఎలా రిలేట్ చేసుకున్నానని చూడాలి. మనకు వచ్చే సంకేతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన లైఫ్లో మనకున్న ఇన్నర్ మెసేజెస్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పాజిటివ్ మెసేజెస్ వస్తాయి. మన లైఫ్ ఒక మంచి మెసేజ్ ఈ యూనివర్స్కి ఎలా ఇద్దాం అనుకుంటున్నాం, అంటే మన లైఫ్ ఒక అంటే యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్ టు దిస్ వరల్డ్, ఎలా ఇవ్వాలనుకుంటున్నావు, సో ఇన్స్పిరేషనల్గా నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అని ఇలా వర్డ్ ఉంటాయి చూసారా, పవర్ఫుల్ వర్డ్స్. అలా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో వర్డ్స్ ద్వారా, అలా మనము పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేయడం ద్వారా కూడా అవుతుంది అన్నట్టు. ఇంకా పాటలు, ఇవైతే నేను చాలాసార్లు ఇదైతే నాకు న్యాచురల్ హీలింగ్ జరుగుతుంది. నాగరాజ్ గారు బాధ అనిపిస్తే ఒక పాట పెట్టేసుకుంటాను. ఫస్ట్ జరిగేది ఏంటంటే మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయి. నేను ఎక్కడైనా మనకు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తప్పని కూడా ఖండించకుండా నోరు మూసుకొని వచ్చేస్తాం. ఇట్స్ ఎ హెల్ప్ఫుల్ సిచ్యువేషన్. బట్ అప్పుడు అనిపిస్తుంది అన్నట్టు ఒక రగిలిపోయే పాట వింటే ఎస్, నెక్స్ట్ టైం ఎందుకు నేను సైలెంట్గా ఉండాలి, ఖండించాలి అని అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాట ఉందనుకోండి, నిజమే కదా. ఇప్పుడు డౌన్ఫాల్ వచ్చింది, నేను ఎందుకు ఒప్పుకోవాలి ఓటమిని, పేషెన్స్తో ఉంటా. ఆ పాట లిరిక్స్ ఉంటాయి చూసారా, ప్రతి పాట మనకు ఒక మెసేజ్ వస్తుంది అన్నట్టు. అంటే చీకటితో వెలుగే చెప్పను నేనున్నానని అని ఇలా కొన్ని పాటలు ఉంటాయి కదా మనకి జనరల్గా చూస్తే. అలా అంటే చీకటి కూడా చెప్తుంది మనకి నెక్స్ట్ డే వెలుగు వస్తుంది, నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నిరుత్సాహపడకు అని. సో అలా మీనింగ్ఫుల్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటూ మనము మనతో రిలేట్ చేసుకోవాలి మన ప్రాబ్లంలో ఉన్నప్పుడు. ఓకే, అంటే గెలిపోవటంలో మీరు చెప్పినట్లు నిజంగా వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ తెలియకుండానే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా జనరల్గా మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పండి. మహర్షి సినిమాలో ఇదే కథ ఇదే కదా. ఓకే, ఏమనిపించేది ఆ సాంగ్ వినగానే? ఆ సాంగ్ వినవి మీకేమైనా ఫీలింగ్ వస్తుంది? లైఫ్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఓకే, చూసారా, అంటే ఇదే కథ ఇదే కథ అంటే ఆ పాటలోనే ఒక జీల్ని క్రియేట్ చేస్తాడు అన్నట్టు, గూస్ బంప్స్ వస్తాయి అన్నట్టు, సమ్వేర్ ద ఎంతూజియాజం వస్తుంది మనలో. సో ఆ పాట ద్వారా మీకు ఒక మెసేజ్ వచ్చింది అన్నట్టు, మీరు మీ లైఫ్ని ఇలా లీడ్ చేయండి, నీ లైఫ్ ఇది, నువ్వు ఇలా లీడ్ చేయాలి. ఆ రిషి క్యారెక్టర్ బాగా గుర్తొస్తుంది. నేను మహర్షి సినిమాని కంటిన్యూస్గా సాంగ్స్ కానీ అందులో టైటిల్ సాంగ్ ఒకటి అదొకటి ఎక్కువసార్లు వింటాను. అవును, జీల్ తీసుకొస్తుంది బాడీలో తెలియకుండా. కరెక్ట్. అలా చూసుకుంటే కొన్ని డైలాగ్స్ సినిమాలో డైలాగులు కూడా నాకు బాగా నచ్చింది ఈ మధ్య కాలంలో. ఏంటంటే విమెన్ని కదా కొంచెం స్వార్థం ఉంటుంది అన్నట్టు, విమెన్ బేస్డే ఆలోచిస్తాను. ఈ మధ్య శామ్సింగ్ రాయ్ చూసినప్పుడు ఆ డైలాగ్ బాగా నచ్చింది. అంటే ఆడది ఎవరి కింద బానిస కాదు ఈవెన్ దేవుడికి కూడా అని ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, నిజమే కదా. ఎందుకు ఎవరైనా కానీ ఎవరినైనా స్లేవ్గా చూస్తారు, కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటారు కొన్ని చోట్ల, నిజమే కదా. ఎందుకు ఇలా ఉంటారు, ఆ సెల్ఫ్ రెజల్యూషన్ రావాలి. పవర్ఫుల్గా ఉంది ఈ వర్డ్ అనిపించింది. అలా చాలా మనం ఇప్పుడు చూస్తే పిల్లల కానుంచి పుష్ప ఉంది, దాన్ని నెగిటివ్గా చూస్తే కన్నా పాజిటివ్గా చూస్తే ధైర్యమే, ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా ఉండాలి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా. అంటే ఎంత ఫోకస్డ్గా ఉండాలి, స్ట్రెస్ అయిపోయి వీక్ అయిపోకూడదు. నీ మీద కష్టాలు వచ్చి పడతాయి, బట్ నువ్వు ఆ కష్టాలన్నింటినీ నిలదొక్కుని ముందుకు వెళ్ళేయాలి అన్నట్టుగా మనకి కొన్ని కొన్ని మెసేజెస్ వస్తాయి అన్నట్టు. అవును, అలా నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ని పాజిటివ్గా తీసుకుంటే మనకి డెఫినెట్లీ అది ఏదో ఒక మెసేజెస్ ఇస్తాయి. మనం మానసికంగా ఒత్తిడిగా ఉన్నామనుకోండి, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు అనే ఒక మెసేజ్. ఆ రిలాక్సేషన్ మీద కాకుండా ఒత్తిడి మీద ఫోకస్ చేస్తే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అంతే, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే డైట్ ఎలా మార్చుకోవాలి, రొటీన్ ఎలా మార్చుకోవాలి అనేవి మనకి న్యాచురల్ సంకేతాలు అన్నట్టు. నువ్వు నీ వే ఆఫ్ బిహేవియర్ని, నీ లైఫ్ స్టైల్ని మార్చుకో, అందుకే నీకు ఈ ప్రాబ్లం ఉంది అనేది మనకు చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఇలా యూనివర్సల్ సైన్స్ చెప్తూ పోతూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. మెడిటేట్ మోడ్లో ఉన్నప్పుడు మనకు కొన్ని కొన్ని సైన్స్ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. మనకు కొన్ని కొన్ని సంకేతాలు అంటే పాజిటివ్గా మనకు ఒక దృశ్యాల్లాగా అనిపిస్తుంటాయి. కళలలో కూడా వస్తాయి అన్నట్టు, మన కళ, ఒక కళ కూడా మనకు ఒక మెసేజ్ ఇస్తుంది అన్నట్టు. కొన్ని కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ కన్నిటికీ సొల్యూషన్ కళలో దొరుకుతుంది. నెక్స్ట్ డే ఎస్ ఇలా చేస్తే అయిపోయేది కదా అని అనిపిస్తుంది.
అలా క్రియేటివ్ ఐడియాస్, క్రియేటివ్ థాట్స్ అన్నీ కూడా కలర్లో వస్తాయి అన్నట్టు. మనం ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చేసి ఆలోచిస్తూ ఉంటామో వర్డ్, ఆ వర్డ్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఇఫ్ యు గివ్ పాజిటివ్, ఆ పాజిటివే రిఫ్లెక్షన్ వస్తుంది. నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది. సో కాబట్టి అలా మన చుట్టుపక్కల ఉన్న సైన్స్ ఏవైతే ఉన్నాయో కూడా అబ్జర్వ్ చేస్తూ దాన్ని ప్రతి దాన్ని పాజిటివ్కే వాడుకోవాలి. అప్పుడు రియల్గా మనం అనుకుంటున్నవన్నీ జరుగుతాయి. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు అండ్ బయట కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఒక మెంటర్ని, కార్పొరేట్ మెంటర్ని కావాలనుకుంటున్నారు, ఒక బిజినెస్ కోచ్ ఎవరిని ఉంటే వాళ్ళతో కూడా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా అండ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కూడా టైం ఇస్తారా? సో ఎవరైతే కానీ కొంచెం స్టార్టప్ కంపెనీసే కానీ, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీసే కానీ, వాళ్ళ స్టాఫ్ తోటి ఏదైనా ఉందో, టీమ్ వర్క్లో ప్రాబ్లం ఉంది, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అయినా కానీ, మనము ఏదైతే లీడర్షిప్ కానీ ఇలాంటివి ఏదైతే ప్రాబ్లం ఏరియా ఉంది దానికి మేము ఏమైనా రకంగా అయినా మెంటరింగ్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మనము కొన్ని కొన్ని కంపెనీస్తో టైప్ అయి చేస్తున్నాము, వాళ్ళకి కూడా ఇస్తామన్నట్టు. రెగ్యులర్గా కూడా మనవి ఏవైతే ఉన్నాయో ఎవ్రీ మంత్ వన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే కూడా మన క్లాసెస్కి అటెండ్ అవుతున్నారో, మళ్ళీ మనతో పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకున్నారో, వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్సే కానీ మనతోటి మన ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. లైవ్లో ఇంటరాక్షన్ కూడా జరుగుతూ ఉంది అండ్ కొత్త కొత్త బిజినెస్ పీపుల్ వస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొత్త వేరియేషన్ అనేది చూస్తారన్నట్టు. ఆ రకంగా మన ప్రోగ్రామ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ హైదరాబాద్లో వన్ ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్ అనేది ఇస్తున్నాం అన్నట్టు. హైదరాబాద్లో ఆఫ్లైన్ ఇస్తున్నాము. నేను జనరల్గా కూడా ఆన్లైన్ 2 ఇయర్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాను, 1-to-1 సెషన్స్. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీ బిజినెస్ కనుక మీరు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే అండ్ లేదా కొత్త ఐడియాస్ తోటి మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే లేదా మీకు మీరు ఏ బిజినెస్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు బట్ దానికి ప్రణాళిక కానీ ఐడియాస్ కానీ ఏమీ లేవు, సో అటువంటి టైంలో మీకు ఒక బిజినెస్ కోచ్ అవసరం ఉంటుంది అండ్ ఐడియాస్ కొత్త కొత్తగా జనరేట్ చేసుకోవాలి, మార్కెట్లోకి ఏ విధంగా వెళ్ళాలి అండ్ మార్కెట్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలా అప్డేట్ తెలుసుకోవాలి, ఏ విధంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి, బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ప్రమోషన్ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ క్లాసెస్కి అటెండ్ అయితే ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ మనీకి సంబంధించినటువంటి ఎటువంటి క్లాసెస్ అయినా సరే, మనీ మేనేజ్మెంట్ కానీ లేదంటే బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏది ఉన్నా సరే మీరు అనుష గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ముఖ్యంగా మహిళలు సొంత కాళ్ళపై ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళు మీరు కనుక మీ బిజినెస్ స్కిల్స్ని పెంచుకోవాలనుకున్నా లేదంటే ఉన్న బిజినెస్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలనుకున్నా లేదా కొత్త బిజినెస్తో వెళ్ళాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అనుష గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.